పార్టీ అంతర్గత విషయాలను బయటపెట్టానని సంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు తన బాధను రాజకీయ వ్యవహారాల కమిటీలో చెప్పినట్లుగా పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని తాను ఏ పార్టీలోకి వెళ్లేది లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు సంక్రాంతి తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ ను కలవనున్నట్లుగా వెల్లడించారు తన బాధను అధిష్టానానికి నేరుగా వివరించనున్నట్లుగా తెలిపారు మరోవైపు లేఅవుట్లను క్రమబద్దీకరించాలని జగ్గారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు గ్రామాల్లోనూ ఇళ్ల స్థలాను క్రమబద్దీకరించాలని విజ్ఞప్తి చేశారు ప్రజల కోణంలో ఆలోచించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలన్నారు ప్లాట్లు ఇళ్లు క్రమబద్దీకరించాలని కోరుతూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రేపు ఎనిమిదిన ఇందిరా పార్క్ వద్ద పది మందితో నిరాహార దీక్ష చేయనున్నట్లుగా తెలిపారు నా స్టాండ్ ఎప్పుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో జీవితాంతం పనిచేయాలన్నదే నాకు ఇష్టమైన అంశము ఒకవేళ నేను ఒకవేళ నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అని భావన వచ్చినప్పుడు కదా అప్పుడు ఇండిపెండెంట్ లైఫ్ గడుపుతా కానీ ఏ రాజకీయ పార్టీలకు నేను పోను నేను టీఆర్ఎస్లో పోను బీజేపీలో పోను అంటే నేను రాజకీయంగా నాకు అంత ప్రాబ్లం అనిపిస్తున్నది నేను మేడం దగ్గర పోతా రాహుల్ అండ్ రాహుల్ గాంధీ గారిని కేసీవే ఠాకూర్ గారిని కలుస్తాం మా ఇద్దరు ఇన్ఛార్జీలు శ్రీనివాసన్ బోసురాజు మా జిల్లా బోసురాజు గారు ఉన్నారు వాళ్ళతో అయితే నాకు ఆ స్వతంత్రం ఉంది కదా మా జిల్లా రెగ్యులర్గా నా జిల్లాతో మాకు శ్రీనివాసన్ గారు అండ్ ఏఐసీ సెక్రటరీ బోసురాజన్ గారు కూడా మాట్లాడుతున్నారు కదా వాళ్ళు ఒక ఫుల్ టైం వారు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నప్పుడు వాళ్ళ నోటీసులో లేకుండా మేము ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు మేము నేనైతే చెయ్యాలి అది కాదు నా జాగీర్ కాదు రేవంత్ జాగీర్ అర్థం కాంగ్రెస్ పార్టీ ఇది నా జాగిరి కాదు రేవంత్ది కాదు మా అన్నది కాదు మా బట్టిది కాదు ఎవరిది కాదు ఇది పార్టీ వాళ్ళది పార్టీ దేశభక్తి గల పార్టీ ప్రజా జీవితాన్ని సరిదిద్దే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ ఫ్యామిలీకే అది చెందింది అది కాబట్టి వాళ్ళ నీడలో మేము బతుకుతున్నాము ఆ పార్టీ నీడలో మేము రాజకీయంగా బతుకుతున్నాము మళ్ళీ మీకు చెప్తున్నాం